నమస్తే మేడర్లలో ఫ్రెండ్స్, నా పేరు వంశీని, డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నా మాత్రం క్యాబ్ తోలుతుంటాను. సో ఊబర్ అనేది జస్ట్ ఫ్లోలో వచ్చేసి ఉంటుంది, ఎక్కువ యూజ్ చేయను దాన్ని. ఏదన్నా మనకి బుకింగ్స్ పడని చోటు దాన్ని యూజ్ చేసుకుంటాను, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా బుకింగ్స్ వస్తాయి కాబట్టి ఊబర్లో, అందుకోసం అని. సో వీడియోస్ అయితే మనం చాలా లేట్గా పెడుతున్నాము. ఇంకా పరిస్థితులు తెలుసు కదా మీకు, ఉన్న సమస్యలని మనం క్లియర్ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి చూడు, లాస్ట్ టైం 13వ తేదీ తీసిండే వీడియో 17వ తేదీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అట్లా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాను, ఈరోజు వచ్చి నైట్ డ్యూటీ చేస్తున్నా. డేట్ వచ్చేసి 19వ తేదీ సోమవారము 8వ నెల 2024. ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేయబోతున్నాను నేను. సో ఇంకా పెద్దగా ఏం మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఏదన్నా విశేషం ఉంటే కానీ ఖచ్చితంగా చెప్తాను నేను. మన యాప్స్ గురించి కావచ్చు, ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి కావచ్చు చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనము 0 కిలోమీటర్ చేసుకుందామండి. డీజిల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది, 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ఈ మధ్యన మనకు కూడా చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఏం చేయలేము. ఎందుకంటే మనం ఒకరి అవసరం వాళ్ళ సమస్యను తీర్చడం కోసమే మనం వీడియోస్ పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి సమస్య ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్ చూస్తారు, అది మాత్రం నిజం. సో ఇంకా వాళ్ళకి సమస్య లేనప్పుడు మన వీడియోస్ అవసరం లేదు కదా. వాళ్ళ సమస్య క్లియర్ అయిన తర్వాత మన వీడియోస్ అవసరం లేదు. సో కొంతమంది అయితే కంటిన్యూగా చూస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా వీడియోస్ని అయితే చాలామంది కంటిన్యూగా చూస్తున్నారు. సో కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే అడుగుతున్నారు. సో మనకు వీలైనంత వరకు దాని గురించి తెలియజేస్తున్నాము. కానీ ఒకరికి మంచి చేయాలన్నప్పుడు మనము మనకి మంచి జరగాలని ఆలోచించకూడదు, వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదొకటే మన గోలు, సరేనా? సో నేనైతే డబ్బు కోసం ఏది చేయలేదు. ఒకవేళ దాంట్లో కొంచెం గ్రో అయితే కినా బయట వీడియోస్ తీయడానికి వెళ్ళాకైతే నేను సిద్ధంగా ఉన్నాను. చూద్దామండి, ఏది జరిగినా ఒకటే, మనకు బిజినెస్ ఉన్నా ఒకటే, బయట వీడియోస్ తీసేయకపోయినా ఒకటే, ఏదైనా ఒకటే, అది విషయము. సో 0 కిలోమీటర్ అయితే చేసినాం కదా, సరిగ్గా వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులు అవుతుంది. కంటిన్యూగానే పెట్టాలనుకుంటున్నా, కానీ మనకున్న సమస్యలను బట్టి నేనైతే చాలా కొంచెం అన్నీ చూసుకొని ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు పొద్దున్న బడి తీయాలనుకున్నాను, ఏదో పని మీద ఉండి అలాగలాగలే ఏదో చదువుకుంటుండి అలాగే నిద్రపోయేసిన. ఇప్పుడు నైట్ అయింది, ఇంకా తీయాలి బండి అయితే కినా. ఇప్పుడైతే మనము ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేసి మిగతా యాప్స్ ఆన్ చేద్దాము. ఊబర్ మాత్రం ఆన్ చేయను, ర్యాపిడో నా మాత్రం ఆన్ చేస్తాను, సరేనా? ఫస్ట్ ఓలా ఆన్ చేసి తర్వాత ర్యాపిడో నా మాత్రం ఆన్ చేస్తాను. ఇప్పుడు సమయం వచ్చేసి 7:30 అయితే కరెక్ట్గా చూడొచ్చు. సో ఫుల్ సర్జ్ ఉంది ఓలాలో, ఆన్ అయింది ఓలా. 1.8 అట్లా ఇస్తున్నాడు, 2.5 కూడా ఉందంట. ఎక్కడది మా ఏరియా కొంచెం అటు ఇటు, ఆ పక్కన ఈ పక్కన మనకు వద్దులేండి, అది మనకి సరైనది వస్తేనే తీసుకోబోతాం, లేకుంటే లేదు. ఏదో వచ్చిందబ్బా, అమౌంట్ చూపుకుంటే పోవుద్ది కాదు, వేస్ట్, అది విషయం. చూడండి, వెంటనే వెంటనే ఎట్లా వస్తున్నాయి, సర్జ్ ఉంది కాబట్టి ఇలా వెంటనే వెంటనే వస్తాయి. సర్జ్ లేకపోతే ఇలా వెంటనే రావన్నమాట. చూడండి, 2.5 13 కిలోమీటర్లకి న్యూ టిప్స్ అందరూ అంట ఎత్తుకో. 14 కిలోమీటర్ 56 నిమిషాలు ఎదురు ముందు చూద్దామండి. టూ మినిట్స్ 300 మీటర్స్ చూసింది. సర్లేండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలు అయితే 2 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. వర్షం అయితే కుమ్మి పడేస్తుంది, ఆగట్లేదు అసలు. వివచ్చంగా ఫుల్ లైట్గా తెరపించింది, అందుకే నేను ఇంకా వీడియో తీస్తున్నాను. 2 బుకింగ్లు అయిపోయినాయి. 3వ బుకింగ్ ఆల్రెడీ వచ్చింది, చిన్న బుకింగ్, 97 రూపాయలు ఏమో. డ్రాప్ కిలోమీటర్ 2.5 కిలోమీటర్ ఏమో ఉంది. ఇంకా వెళ్తున్నా నాటికి. రోడ్ల మీద అయితే నీళ్ళు బాగా పారిపోతున్నాయి. ఇప్పుడు పర్లేదు, తగ్గింది, కొంచెం బాగానే ఉంది. చూడొచ్చు మీరు ఎంత తడితడిగా ఉంది అనేది రోడ్డు మొత్తం అంతా. చిన్నగా అటుకి రాగి గింజలు అంతా పడుతూనే ఉన్నాయి. రోడ్డు మీద నీళ్ళు ఎలా నిలబడినాయి చూడండి మీరే. చూడండి రోడ్ల మీద ఎలా నీళ్ళు నిలబడినాయో, ఫుల్ తడిగా ఉంది. కావాలి, వర్షం వస్తేనే మంచిది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎండిపోయిన బావులు చెరువులు అనేది ఫుల్గా నిండిపోతాయి. బాగా వచ్చింది, వాంచి పడేసింది అసలు. చూడండి ఎన్ని నీళ్ళు నిల్వన్నాయి ఇక్కడ. సో కొన్ని చోట్ల అయితే ఇంకా బండ్లు టూ వీలర్లు కూడా పోయేకి లేకుండా అయిపోయింది, అంత దారుణంగా ఉన్నది. సర్లేండి, ఇప్పుడైతే మనం పికప్ పాయింట్కి వచ్చేసినాం. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇది పరిస్థితి. ఒక్కొక్కసారి అయితే ఇగినా కక్కలేక మింగలేక ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. చూడండి, ఇంత వర్షంలో గుంతల్లో మెట్టల్లో కింద మింద పడి ఇంత దూరం వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఎందుకు బుక్ చేశారో తెలియదు,
అర్థమే కదా అసలు. చూడు ఇచ్చి రాపంట. ఇది సిచ్యువేషన్, ఒక్కొక్కసారి మండిపోతుంది. ఇంత వర్షంలో మనము ఇంత దూరము, ఒక కిలోమీటర్ దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వచ్చిన గుంతల్లో కింద మింద పడి, ఒక్కొక్కసారి అయితే గుంతలు నీళ్ళకే వర్షం వచ్చిన తర్వాత నీళ్ళు నిలబడి ఉంటాయి కదా, గుంతలు కనపడక ఇంత నిదానంగా పోయినా టప్పని పడుతుంది. టప్పని అంటే అక్కడ ఏమవుతుందంటే ఒకేసారి గుంత ఉంటుంది కదా, మనకు తెలియదు అది లోతుగా ఉంటుంది. మామూలుగా ఉంటే ఏం కాదు, లోతుగా ఉన్నప్పుడు పడినప్పుడు టప్ అంటుంది. టప్ అన్నప్పుడు మనకి బాల్ జాయింట్లు, లోవర్ ఆర్మ్ ఇవన్నీ దెబ్బతింటాయి అన్నమాట. ఇంత రిస్క్ తీసుకొని మనం ఇంత దూరం వస్తే వీళ్ళు వీళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పు. బుక్ చేసినామా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నామా, వాళ్ళు ఒకసారి వాళ్ళు పడతారు ఈ సంగతి. అందుకే ఒక్కొక్కసారి బాగా కోపం వస్తుంది. ఇక కొన్ని దానిలో కొన్ని విషయాల్లో మనము చూసి చూడనట్లు పోతూ ఉండాలి. సరే ఏం చేద్దామండి, ఇప్పుడైతే 2 నిమిషాల 10 సెకండ్లు అట్లుంది, అది అయిపోతేనే క్యాన్సిల్ చేసేస్తా, ఏం చేయలేము అంతే కదా. ఏదైనా వస్తే తీసుకుందామండి, లేదంటే కింద మనము 2 బుకింగ్లు చేసినాం కదా, దానిలోకి ఎంత ఇచ్చినారో చూద్దామండి అంతే. ఇందాక నేను చెప్పాను కదా వర్షం వస్తే ఎంత దారుణంగా ఉంటాయి రోడ్లు అని. ఇక్కడ చూడండి మట్టి రోడ్డు మొత్తం అంతే పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి లోపల. చూడండి పెద్ద లారీలు అట్లాంటివైతే జారిపోతాయి, మన చిన్న కార్లు కాబట్టి కొంచెం అటో ఇటో చూసుకొని పోతుండొచ్చు, అంత వెయిట్ ఉండదు కాబట్టి. అందుకే నేను చెప్పేది, సో వర్షాలు వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా బండ్లు తోలండి, లేదంటే గిన ఏదో గుంతలో పడినా కూడా మన బాల్ జాయింట్లు పోయేది, లోలారం పోయేది, లేకపోతే గిన మన సస్పెన్షన్ పోయేది జరుగుతుంది. అందుకే చాలా కేర్ఫుల్గా తోలండి బండి. ఫస్ట్ బుకింగ్ నుంచి ఇప్పటివరకు చూడలేదు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి అయితే చేసినాను. ఆకలేస్ అంటే తిన్నా ఇప్పుడు పొరోటా, ఒక 4 పొరోటా తిన్నాను. మనం వెజ్గా తినేది వెజ్ కోసం తిరిగి తిరిగి సాలైంది. విషయం ఏంటంటే ఇప్పుడు ర్యాపిడోలో బుకింగ్స్ వస్తున్నాయి కానీ అసలు ఇంకా చూసే లోపలే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అన్నీ. 22 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు బుకింగ్స్ వస్తున్నాయి, ఇలా చూసి ఎత్తుకుండే లోపలనే అప్పుడే వెళ్ళిపోతున్నాయి అవన్నీ. అది సిచ్యువేషన్. ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది, బీభత్సంగా ఉంది. సరే ఇప్పుడు ఏం కానీ ఏదైనా వస్తే తీసుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము ఓలాలో 5 బుకింగ్లు చేసినాం, 5 బుకింగ్లకి ఎంతైందో చూద్దామండి. ఒక్కో బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాం ఫస్ట్. సరేనా, ఇప్పుడు సమయం వచ్చేసి నైట్ 11 అవుతుంది. చూడవచ్చు 5 బుకింగ్లు చేసినాం మనము, 5 బుకింగ్లు ఓపెన్ చేసి చూద్దామండి. సో చాలా రోజుల తర్వాత తీసుకుంటూ వస్తున్నాము. ఇట్లనో ఇట్లయితే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి, సీజన్2లో చాలా ఇబ్బంది అయిపోతుంది చేసే గర్నింగ్స్. 1 లాక్ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 7:32 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 4 మినిట్స్. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 380 రూపాయలు, మనకు వచ్చేసి 281 రూపాయి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను, 7:32 వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 8:47 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే క్యాష్ కలెక్ట్ వచ్చేసి 467 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 344 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:47 వచ్చింది. నెక్స్ట్ 8:47 అయిపోయిన తర్వాత 9:28 వచ్చింది, క్యాన్సిల్ అయింది. 22.42 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 9:38 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 221 రూపాయలు, మనకు వచ్చేసి 163 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:38 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 10 వచ్చింది కరెక్ట్గా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8.5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 185 రూపాయలు, మనకు వచ్చేసి 171 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. నెక్స్ట్ 10 అయిపోయిన తర్వాత 10:27 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.5. డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 124 రూపాయలు, మనకు వచ్చేసి 91 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:27 వచ్చింది. పై సౌండ్ అయితే సన్నగా రాలేదు. చిన్న అంతరాయం కలిగింది మనకి, ఇది అయిపోయింది చూసినాం కదా. ఏం లేడు, టీ స్టాల్ పెడతాను రద్దతను ద 2-వీలర్ మీద. మనం అక్కడ ముందర పెట్టిండి ఏం బండి అందుకని. సో మనం ఇది 10 అయితే చూసినాము, 10:27 చూసినాము. నెక్స్ట్ వచ్చేసి 10:38 వచ్చింది, 22.42 రూపాయలు క్యాన్సిల్ అయింది. అది క్యాన్సిల్ అమౌంట్ వచ్చింది సంగతి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 1098 రూపాయలు చేసినాం.
సర్లే అండి, మనకి ఎంతైనా టీ అంటే చాలా ఇష్టం కదా, అందుకు ఒకప్పుడు టీ తాగేసి ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. టీ అయితే తాగేసినాను, నమ్మ యాత్రలో బుకింగ్ వచ్చింది 17 కిలోమీటర్లు 400 రూపాయలు చూపించింది. చూడొచ్చు ఎంత దూరం ఉందో అలాగే చూద్దామండి. చూడండి 17.5 కిలోమీటర్ అనుకోండి. సో మనకి పికప్ వచ్చేసి 1.6 ఉంది, 412 రూపాయలు అంట. ఏసీ ఉంది, సో ఎంత దూరం ఉందో చూద్దామండి. ఏసీ బుకింగ్ నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ అని చూపిస్తుంది నమ్మ యాత్రలో. టైం వచ్చేసి 11:25 అవుతుంది, 1.6 ఉంది, 5 మినిట్స్ చూస్తుంది. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఇంకా వీలైతే. నమ్మ యాత్రలో అయితే డ్రాప్ అయిపోయింది కరెక్ట్గా దొమ్లూరులో మణిపాల హాస్పిటల్ దగ్గర. సో దానికి ఎంత ఇచ్చినా చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, ఇంకా వస్తున్నాయి కానీ నేను తీసుకునేలోపు వెళ్ళిపోతున్నాను. ఓలాలో అయితే చాలా దారుణంగా వస్తున్నాయి, అందుకని చెప్పి తీసుకోలేదు. ఏ దాంట్లో మనకి అమౌంట్ వస్తే దాంట్లో తీసుకొని పోతుంటాం, ఒకటే అని ఏం లేదు. మనకి మనం ఎందుకు వచ్చినాం రోడ్డు మీదకి సంపాదించుకోవడానికి, కాబట్టి మనకి ఏది బాగా వస్తుందో అమౌంట్ దాన్ని మాత్రమే నేను డ్యూటీ చేస్తుంటా, ఒకటే నెంబర్. ఇంకా ఓలాలో అంటే ఒక్క ఓలాలో ఇప్పుడు ఇన్సెంటివ్లు 40 బుకింగ్లు చేస్తే 800 ఇచ్చినాడు, ఎవరు చేస్తాడు దాన్ని, మనకి సెట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ చేయలేదు, అమౌంట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు అందుకు. సో ఇప్పుడు నమ్మ యాత్రలు చేసినాక దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము. ఇప్పుడు సమయం వచ్చేసి 12:26 అవుతుంది, ఎంత ఇచ్చినారు చూద్దాం. ఒకే బుకింగ్ అంతేలే, కిలోమీటర్లు అందాక చూసినాం కదా మనం, సీ డీటెయిల్స్, రైడ్ ఇన్నింగ్స్. ఏహా ఇది ఓపెన్ అవ్వదు ఒకసారి. అంతేలే డిస్టెన్స్ 17 కిలోమీటర్లు, ఒక బుకింగ్ అయిపోయింది 412 రూపాయలు. ఇది 17 కిలోమీటర్లకి 412 రూపాయలు ఇచ్చినాడు, అదే ఓలాలో అయితే తగిన 340 రూపాయలు అట్లా ఇస్తారు. ఇంకా ఊబర్లో ఇవన్నీ అంటే వేస్ట్, ఇంకేమీ లేదు, అంత పెద్దగా ఏమీ లేదు. అందుకని చెప్పేసి నేను ఏ దాంట్లో బాగా వస్తే దాంట్లో తీసుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ పోదామనుకుంటే ఎందుకో సిటీలోనే మేలు, అయినంత గంటలు చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ పోతే ఇంకా బిస్కెట్ అయిపోతాం మనము, అందుకని చెప్పేసి నేను ఎయిర్పోర్ట్ పోలేదు. సో చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది బిజినెస్ అయితే తగిన. మనకి సీజన్ 2లో అంటే 1 మంత్ 1 లాక్ ఎర్నింగ్స్ టార్గెట్లో భాగంగా సీజన్ 2లో ఇది 6వ వీడియో. అప్పుడప్పుడు చెప్పడం మర్చిపోతుంటాను నేను, కానీ మధ్యలో గుర్తు చేసుకొని చెప్తూ ఉంటాను. మనకు 6వ వీడియో అవుతుంది. సో ఇంకా ఏందో ఎప్పుడు చూసినా 1 లాక్ చేయాలనుకుంటే చేయలేకపోతాము. సో కొంతమంది అయితే చేయగలరు, నాకు అది కాక నా సమస్యలు, ఇంకా వీడియో ఎడిటింగ్ చాలా పని ఉంటుంది కాబట్టి నేనే ఇప్పుడు వీడియో తీసుకుంటూ నా పనులు చూసుకుంటూ నేను చేయగలుగుతున్నాను. అట్లీస్ట్ 60-70 వేలు అన్న చేయగలుగుతున్నాను. ఇంకా ప్రతిరోజు చేసేవాళ్ళు రోజు 3000 వేసుకున్నా లేకుంటే 3500 వేసుకున్న అటో ఇటో, ఒకరోజు అట్లా అవుతుంది, ఓ రోజు ఇట్లా అవుతుంది. సో 1 లాక్ చేయొచ్చు మనం, కొంచెం కష్టపడితే కదా ఇదైతే పక్కా చేయొచ్చు. కొంచెం కష్టపడాలి బాగా, కష్టం లేని ఏంది మనకి దక్కదు, ఖచ్చితంగా కష్టపడాల్సిందే. సరే ఇప్పుడైతే బుకింగ్స్ ఏవరా లేదు కదా, బుకింగ్స్ వస్తే చూద్దామండి. ఇప్పుడైతే నేను SMBT రైల్వే స్టేషన్లో ఉన్నా, చూడొచ్చు మీరు SMBT రైల్వే స్టేషన్లో ఉన్నా కరెక్ట్గా. ఇదో ట్రైన్ అక్కడ నిలబడింది, గూడ్స్ ట్రైన్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఓలాలో వచ్చేసి కస్టమర్లు బుక్ చేస్తారు కదా, బుక్ చేసినప్పుడు మనం లొకేషన్కి రీచ్ అయినామని చెప్పేసి కాల్ చేయడానికి నెంబర్ తీసేసినట్టున్నారు. ప్రతి ఒక్క కాల్ అలాగే చెప్తుంది, ఎవరికన్నా ఫోన్ చేయి అలాగే చెప్తాను. చూడొచ్చు మీరు, ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా, చూడండి ఏమని చెప్తుందో. ఓలా నెంబర్ ఏమరి మీకు అంత డౌట్ ఉంటే కట్ చేసి మళ్ళీ చేసేద్దో. ఓలా క్యాప్సన్ వచ్చింది, వెళ్ళిపోయేది. మనకి ట్రూ కలర్లో వస్తుంది కదా, ట్రూ కలర్లోది. సో ఇదో ఇక్కడ కాల్ చేసి చూడొచ్చు, చె ఇదో ఓలా ఉంది. 20 కిలోమీటర్లు 370 రూపాయలు అంటే ఎత్తుకుందాం. ఎలక్ట్రానిక్ సిటీ ఫెస్టివ్ అంట, చూద్దామండి. కస్టమర్ రాకపోతే దానికే వేరే బెస్ట్ అంతే, అంతమించి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఓలాలో కస్టమర్ కేర్ నెంబర్ తీసి అంటే కస్టమర్స్ కాల్ చేయాలంటే కాల్ చేయడానికి లేదు. ఇక్కడ చూడొచ్చు కాల్ చేస్తున్నాను నిన్ను, ఓకే నెంబర్ వస్తుంది డైరెక్ట్, ఇదో నెంబర్ వచ్చింది 080. సో నేను ఇప్పుడు దీన్ని డైల్ కొడతా. ఇది విషయం చూద్దామండి, కస్టమర్ కాల్ చేస్తారు లేదో చూద్దామండి. లేదంటే మనకి ర్యాపిడోలు వచ్చింది, ర్యాపిడోలు ఎత్తుకొని వెళ్ళిపోవడం అంతే, కస్టమర్ పికప్ చేసుకొని మనం ఏం చేయలేము. ఇంకా నేను ఆల్రెడీ రీచ్ లొకేషన్ కొట్టేస్తున్నా, ఇప్పుడు ర్యాపిడోలో కస్టమర్కి కాల్ చేద్దామండి అంతే. ఇంకా వసా రోడ్లో ఉన్నాను ఇప్పుడైతే. ఇక ఆకలేస్ అంటే బాగా అక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది కదా బండి మీద, దాంట్లో తిన్నాను. బుకింగ్స్ అయితే ఏం రాలేదు అసలు, చాలా దారుణంగా ఉన్నాయి బుకింగ్స్. ఎర్నింగ్స్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. ఓలాలో అయితే మరి దారుణంగా ఇస్తున్నాడు,
ఎంత దారుణం అంటే చెప్పేకి కూడా కదనమాట. చాలా అంటే చాలా దారుణంగా ఇస్తున్నాడు. 10 కిలోమీటర్లకి 140 రూపాయలు 130 రూపాయలు అట్లా ఇస్తున్నాడు ఓలాలో. ఇంతకుముందు ఊబర్లో ఎలా వస్తుందో అలాగే ఇస్తున్నాడు అనమాట. అంత దారుణంగా ఇస్తున్నాడు. అందుకని చెప్పేసి నేను ఓలా ఎక్కువ చేయలా, కానీ పెద్ద పెద్ద బుకింగ్స్ మాత్రం తీసుకున్నాను. నాకు ఏదైతే వర్త్బుల్ అనిపిస్తుందో, ఇప్పుడు 20 కిలోమీటర్లు పోతే మనకి 370-390 అట్లా వచ్చేటి మాత్రం తీసుకుంటున్నా. అంతకు తక్కువ వచ్చేటి ఏవి తీసుకోలేదు. లేకుంటే చిన్న బుకింగ్లు, పికప్ 1.5 కిలోమీటర్, డ్రాప్ 2.5 కిలోమీటర్ అట్లా ఉంటాయి కదా, అట్లా బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఇంకా వేరేటి ఏవి తీసుకోలేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఇస్తున్నాడు. అట్లా ఇట్లా కాదు మరి. మళ్ళీ ర్యాపిడోలో 2 బుకింగ్ చేసిన, నమ్మయాత్రలో 1 బుకింగ్ చేసినాను. ఇప్పుడైతే నేను ఒసర రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఇంక రూమ్ దగ్గర పడితే మేలు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోద్ది, ట్రాఫిక్ అవుతుంది. అందులో మన బండి సిటీలో ఎందుకో మైలేజ్ రావట్లేదు నాకు. గేర్ మార్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా అయిపోతుంది అనమాట నైట్ టైం కూడా. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్న చోట అది కాక వర్షాలు వచ్చినాయి, బాగా గుంతలు పడినాయి. అసలు ఎక్కడైనా రిపేర్ చేయలేదు, అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. కానీ బెంగళూరు మొత్తం గబ్బు పట్టిపోయింది. రోడ్లు అనేది చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడన్నా అన్ని గుంతలు తప్ప వేరే ఏది లేదు. ఇంకా చూద్దామంటే రోడ్డు కానీ కనిపించట్లేదు, అంత దారుణంగా మారిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఇంకా రాత్రి అయితే నేను చెప్పాను, చూపించాను ఇంతకుముందు యాడ్ చేసింటి వీడియోను. అది జరిగిన తర్వాత యాక్చువల్లీ నేను ఎప్పుడైనా కానీ కస్టమర్ చెప్పినట్లు విన్నాం, మ్యాప్ చూసినట్టు పోతుంది, ఎందుకంటే రోడ్డు బాగుంటుంది. కస్టమర్ చెప్పినట్టు వింటే బొగ్గు పాలైపోతాం, మొగ్గ కూడిచిపోతాం. కానీ ఏమో చూద్దామని చెప్పి ఇట్లా ఓ ఇట్లా షార్ట్ కట్ అవుతుందంటే సర్లే అని చెప్పి పోయినాను. చిన్న బుకింగే మరి, ఆడు చూస్తే గుంతలు ఇట్ట బండి పోతుంది. ఇంక ఎక్కి స్పీడ్ బ్రేకర్ దిగినప్పుడల్లా ముగ్గురే ఉండదు మళ్ళీ వాళ్ళు, కానీ హైట్ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఒక జస్ట్ 300 మీటర్స్కే ఒక 7 స్పీడ్ బ్రేకర్లు వచ్చింటాయి, ఈజీగా 7 వచ్చింటాయి. అది ఎందుకు అన్ని వేసినారో నాకైతే అర్థం కావట్లేదు కరెక్ట్గా. సో ఇంకా సర్లే అని చెప్పేసి అట్ట పోయినాను. కొంచెం ఇట్లా డౌన్ ఉంది, ఆ డౌన్ దింపినాను. లెఫ్ట్ రైట్ చూస్తే బాగా గొంతుంది, లెఫ్ట్ కొంచెం గొంతుంది. ఆడ ఎక్కువ గుంత కూడా లేదు, టప్పని తగిలింది బండి, టప్పని తగిలింది అమ్మ అనిపించా. అంటే అట్లా భయం వేస్తుంది ఒక్కొక్కసారి, ఏడన్నా ఇంజనీ తగిలితే ఏం సమస్య, ఏదో రేకు తగిలి బెండ్ ఏదో తీసుకోవచ్చు, కానీ బంపర్ కట్టలు తగిలి. కానీ ఇంజన్ తగిలితే చాలా ప్రాబ్లం. అందుకే మరీ మరీ చెప్తున్నా నేను, వర్షాకాలం మాత్రం లేట్ అయినా మానా, నేను నిదానంగానే పోయినా, నన్ను అనొచ్చు మీరు, నేను నిదానంగానే పోయినా కానీ తగిలిన దానికి ఏం చేయలేం కదా. కానీ మీకు మరీ చెప్తున్నా నేను, నొక్కి మరీ చెప్తున్నా, వర్షాకాలం చాలా కేర్ఫుల్గా పోండి, నిదానంగా పోండి, పోటీ పెట్టుకొని పోకండి. బ్రేకులు కూడా అంతగా పడవు సరేనా, బాగా నాణ్యే అనుకోండి, బాగా పడవు బ్రేకులు. నువ్వు ఎంత తొక్కు పడవు, ఒక్కొక్కసారి పడినా కూడా ఒక్కొక్కసారి వానకు నాన్ తగిన సిలిం బట్టి స్ట్రక్ అవుతాయి. ఒకసారి పట్టని కూర్చుంటాయి, ఒక సైడ్ ఎక్కువ పట్టుకుంటే అట్లా జరుగుతుంటాయి కొన్ని బండ్లకు మాత్రం. సో అందుకే చెప్తున్నాను నేను, ఒకవేళ 4 బ్రేకులు సరిగ్గా పట్టుకున్నా కూడా కింద తేమకి జారింది అనుకుంటే పట్టని పోయి ట్రాఫిక్ ఉన్నప్పుడు స్పీడ్తో పోయి ముందర బండి కొట్టేస్తాం. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండి, మనం బండి బాగుంటే మనం బాగుంటాం, మన బండి బాగాలేనప్పుడు మన ముఖాన్ని బాగాలేము, ఎందుకంటే బాగుండం. ఎందుకంటే బండి ఉన్నప్పుడు బాగా సంపాదిస్తాం, బండి లేనప్పుడు సో సంపాదించేది మూల పడినప్పుడు ఏమవుతుంది, మనం కూడా వీక్ అయిపోతాం కదా. దాన్ని రిపేర్ చేయాలన్నా టైం పడుతుంది. సో అవన్నీ మనకి ఆలోచించుకొని మనం డ్రైవ్ చేయడం చాలా మంచిది. ఇప్పుడైతే కొన్ని బుకింగ్స్ ఉన్నాయి, చేసిండేటివి చూడాలి, చూద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి తెల్లవారుజామున 6:20 అవుతుంది. ముందుగా వచ్చేసి ఓలాలోనే చూద్దామండి. ఓలాలో వచ్చేసి 19వ తేదీ అన్నీ చూసినాము, 20వ తేదీ చూడాలి. మార్నింగ్ 20వ తేదీ మార్నింగ్ అయితే అది క్యాన్సిల్ అయింది. 12:21 వచ్చింది, క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 12:43 వచ్చింది. చూడొచ్చు అన్ని చిన్న బుకింగ్స్, ఎక్కువ పెద్ద సమయం కూడా పట్టినట్టు కాదు. సో ఇది పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ 1.6 ఉండే, సో అట్లా తక్కువ తక్కువ ఉండేటి మాత్రం తీసుకున్నాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.5 ఉంది. డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 126 రూపాయలు, మనకు వచ్చేసి 93 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:43. నెక్స్ట్ది వచ్చేసి 12:54 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 9 మినిట్స్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 140 రూపాయలు, మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:54 వచ్చింది. నెక్స్ట్ 12:54 అయిపోయిన తర్వాత 1:08 వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 229 రూపాయలు, మనకు వచ్చేసి 299 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడన్, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:08 వచ్చింది. నెక్స్ట్ 1:08 అయిపోయిన తర్వాత 2:41 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 163 రూపాయలు, మనకు వచ్చేసి 150 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:41 అవుతుంది, 2:41 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 3:31 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 164 రూపాయలు, మనకు వచ్చేసి 152 రూపాయలు ఇచ్చాడు. చూడండి ఎంత దారుణం, అసలు కిలోమీటర్కి 15 రూపాయలు కూడా ఇలా అంత దారుణంగా ఇచ్చినట్టు. అందుకే ఇట్లా బుకింగ్లు ఇస్తానని చెప్పేసి నేను తీసుకోలేదు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:31 వచ్చింది. నెక్స్ట్ 3:31 అయిపోయిన తర్వాత ఇంకంతే లాస్ట్. అదేను ర్యాపిడోలో 2 బుకింగ్లు చూడాలి, ఆ 2 బుకింగ్లు చూసేద్దామండి. బుకింగ్స్ ఏమే కనరాలి, అసలు చాలా దారుణంగా ఉంది. 19వ తేదీ ఏమని చేసినాము ఏం లేదు, 20వ తేదీ మాత్రం చేసినాము. సో చూడు ఎక్కడ తీసుకుంటుంది. ఈ ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 4:11 వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 299 రూపాయలు, మనకిచ్చింది కూడా 299 రూపాయలే. నెక్స్ట్ వచ్చేసి 5:01 వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 394 రూపాయలు, మనకిచ్చింది కూడా 394 రూపాయలే. సంగ బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. బాబు సార్ రోడ్లో నుంచి కొంచెం ముందుకు వచ్చాను, మొత్తం వర్షన కార్లు నిలబెట్టేసినారు. నా ముందర కూడా బండి వచ్చు, ఇది ఎవరెస్ట్ ఫ్లీట్ బండి. బుకింగ్సే లేవు అసలు, చాలా దారుణం అంటే చాలా దారుణంగా ఉన్నాయి బుకింగ్స్. నా బండి అయితే ఎక్కువ కూడా తిరగలేదు, చాలా తక్కువే తిరిగింది. 145 కిలోమీటర్లు తిరిగింది, 1500 రూపాయలు డీజిల్ వేసింది. ఆల్రెడీ 1000 రూపాయలు డీజిల్ తాగి పడేసింది. సిటీలో కదా గేర్ డౌన్ చేయడం మళ్ళీ గేర్ ఎక్కేయడం, సో ఇట్లయ్యి ఎక్కువ డీజిల్ తాగి పడేస్తుంది. హైవేలో బాగుంది, మన ఊరికి పోయినప్పుడు 2000 రూపాయలు డీజిల్ వేసింటే కరెక్ట్గా 550 కిలోమీటర్లే తిరిగింది బండి. సూపర్గా వచ్చింది, 23.5 మైలేజ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో అట్లా వస్తే కానీ సిటీలో బాగా మిగిలించుకోవచ్చు డబ్బులు, కానీ అట్లా రాదే సిటీలో, చాలా దారుణంగా వస్తుంది. ఏం చేయలేం, చూద్దామండి. ఇప్పటికైతే ఇంకా దగ్గర దగ్గర 6:48 అవుతుంది టైము, అంటే ఖచ్చితంగా 50 నిమిషాలు అయితే బుకింగ్ రాలేదు. చాలా లేట్గా కూడా వచ్చినాయి నైట్ బుకింగ్స్ అయితే తగిన సిచ్యువేషన్. చూద్దామండి కొంచెం ఇట్లా ముందుకి పోతాందాము, ఏది రాకపోతే గిన డైరెక్ట్ ఖాళీ బండినే వెళ్ళిపోతాయి. ఏం చేస్తాం మళ్ళీ, ఇంకేం చేయలేం కదా. ఎక్కువసేపు ఊరినే టైం వేసేసి మళ్ళీ సాయంకాలం తీసాక మనకు లేట్ అవుతుంది. అది కాకుండా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి, అందుకోసమని ఖాళీ బండి పోతా వీలైతే, లేదంటే ఏదైనా బుకింగ్ వస్తే వీలైతే తీసుకొని పోతుంటా. ఇప్పుడైతే ఖాళీ బండి బయలుదేరుతా. ఇంకా మారుతల్లిలో ఉన్నాను, నా మొగం చూడండి ఒకసారి, నిద్ర లేక ఎంత దారుణంగా ఉందనేది. ఒక్క బుకింగ్ రూమ్ సైడ్ వస్తే పోదామని చూస్తా అంటే ఏదన్నా రాని 13 నిమిషాలు 15 నిమిషాలు, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పికప్ పోనీ అమౌంట్ అదన్నా ఎక్కువ ఉంటుందంటే బొక్క అది కూడా ఉండదు. మీరే చూడండి, ర్యాపిడోలో బుకింగ్ చేసుకున్నాను, ఎంత దూరం ఉందో మీరే చూడండి. ఇంత ఇంత సమయం తీసుకుంటే ఎప్పుడు అమౌంట్ చేసేది, ఇంత దారుణంగా అంటే పీకవర్లో అమౌంట్ ఎక్కువ ఇస్తారంటే బొక్క అది లేదు అవసరమా. అందుకే అమ్మ ఏందైతే అన్ని పాస్ చేసుకుంటూ కూర్చున్నా, పిచ్చ దెబ్బుతా అని. అసలు ఇక్కడ వచ్చే లాభానికి డీజిల్ తాగేదానికి ఏ పెద్ద యూజ్ ఏం లేదు. చూడండి మీరే ఒకసారి ఎంత దారుణంగా ఉందని అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 2.8 ఉందంటే 13 నిమిషాలు ర్యాపిడోలో బుకింగ్. ఇది కావాలంటే బ్యాక్ కొడుతా, ఇంకోసారి చూడొచ్చు మీరు. ఇదో ర్యాపిడోలో బుకింగ్ చూడండి, కొడుతాన్న టైం చూడండి, 8:39 అవుతుంది ఇప్పుడు. ఇదో 13 నిమిషాలు. ఇంక వేరే రూట్ తీసుకుంటే చూడండి ఒకసారి మళ్ళీ ఎట్లా అయిపోతుంది. 3.3 11 నిమిషాలు అంట బొక్క, మనకి ఏమంత పెద్ద అవసరం ఏం లేదు. అది అవసరమా, అయ్యో ఇట్లాంటివి తీసుకుంటే అంతే. ఇంకా అందుకే దీన్నేమే పెద్ద పట్టించుకోకూడదు, వచ్చినప్పుడు గంటలకి పోతా అండి. అలా నాకైతే పిచ్చ దొబ్బుతా అంది, క్యాన్సిల్ చేస్తా బుకింగ్. నేను అయితే అవసరం లేదు నాకు, ఇది లేట్ చేయకుండా ఫస్ట్ మారుతల్లి నుంచి దొబ్బెళ్ళప్ప తనసంద్రాకి వచ్చింది. అది అటు వరకు కస్టమర్ని పికప్ చేసుకుండే వరకు ఉంటుందో లేదా ఊసిపోతుందో తెలీదు. కస్టమర్ దగ్గర పోయి పికప్ చేసుకుండేదాకా ఉంటే చాలా మేలు. ఫస్ట్ వెళ్ళిపోవాలి నేను. ఇద్దో కళామందిర్ తెచ్చు, మారుతల్లి ఇద్దో కళామందిర్ పైన కళామందిర్. సో మనం ఇట్లా రైట్ వాళ్ళు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది బాగా, కొంచెం కానీ గ్యాప్ ఇచ్చేదట్లేరు, మన వాళ్ళు దూరుతానే ఉన్నారు. ఈ బస్సులో ఇటు మళ్ళీ అడ్డము, ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు, అంటే సారీ మెట్రో కడుతున్నారు. దీనికి ఒక వేస్ట్ ప్లేస్ అంతా, ఆ పక్కన 2 బండ్లు పోతాయి. కొంచెం మేలు అనుకోండి, కొంచెం తక్కువనే ఉంది ట్రాఫిక్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోదామండి, పికప్ చేసుకుందామని. తండ్రి సంద్రాక వచ్చింది, మాయారేక వచ్చింది, పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎక్కువ లేట్ చేయకుండా. దీనమ్మ జీవితం ఈ ఓలా వాడిది పెద్ద లఫడా పంచాయతీ అయిపోయింది. కస్టమర్ లొకేషన్కి వచ్చినాను, కాల్ చేసి చూడండి ఏమని వస్తుందో. సేమ్ ఇందాక చూపించా కదా, సేమ్ అలాగే వస్తుంది. ఎట్లా పా ఇట్లయితే ఇక మనం చేసేది, ఏం చేసేది చెప్పండి మీరేను. ఒక్కోటి ఒకసారి నా కొడుకు తీసి పడేస్తంటే మనకేమో. వన్ దాంట్లో ఉండేది కదా మనం చేస్తాండది. లాస్ట్ టైం ఏమో కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా చేసినాడు, ఇప్పుడేమో కస్టమర్ల కాల్ చేసేకి లేకుండా చేసినాడు. చూద్దామండి ఇంకా ఏమేం చేస్తాడు వీడు, ఇంకా ఎంత ముంచుతాడు ఏమో. మళ్ళీ రేటు కూడా పడదొబ్బినాడు ఏమీ లేకుండా. ఇప్పుడు ఎంతసేపని వెయిట్ చేయాలి ఏం అర్థం కాలేడైతే. డెడ్ ఎండ్కి వచ్చిందో పీజీ చూడండి ఒకసారి. డెడ్ ఎండ్ ఇటుకేం వచ్చినాను ఇంకెనికి, ఇది డెడ్ ఎండ్. ఈడ లొకేషన్ ఆ రైట్ సైడ్ పీజీ జెన్సన్ కనిపిస్తుంది, రెడ్ కలర్ బోర్డు అక్కడ లొకేషను. ఇక్కడ చూస్తే కస్టమరు రెస్పాండ్ అయ్యేది ఏది లేదు. ఇంకేం చేయమంటారు చెప్పండి, వాళ్ళని ఫోన్ చేసంటే ఏమన్నా అనుకోవచ్చు. తేజేష్ అంట నేమ్ వచ్చేసి. చూద్దామండి ఇంకా 2 మినిట్స్ ఉంది, వెయిట్ చేద్దామండి. కాల్ చేస్తారు లేదు కస్టమర్, మనం ఒక మెసేజ్ పడేద్దామండి అట్లా అంతే. బా మొత్తానికైతే అట్లా పడి 1 అవర్ లోపలే మాన్యత టెక్ పార్క్లో డ్రాప్ అయిపోయింది. బాగానే వచ్చింది బుకింగ్ అయితే అమౌంట్. సో ఇంకా రూమ్ దగ్గరే కదా, 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంతే దగ్గర దగ్గర. పర్లేదు, కిలోమీటర్లు కూడా 190 కిలోమీటర్లు తిరిగినట్టు, రూమ్ దగ్గర వెళ్ళకే 190 అవుతాయి. పర్లేదు బాగానే అయింది ఎర్నింగ్స్ అయితే. టైం వచ్చేసి 9:59 అయితే అండి. ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ చేసేది ఒకటే లేటు, కానీ ఎంత దారుణంగా కొన్ని బుకింగ్స్ ఇస్తున్నాడంటే 71 నిమిషం అంట 259 రూపాయలు ఇస్తున్నాడు. బాబ్బాబ్బా ఎంత దారుణం అంటే అంత దారుణము. అట్లా బుకింగ్లు తీసుకుంటే బొగ్గు పాలైపోతాం, అందుకే అట్లాంటి బుకింగ్లు తీసుకోకుండా కొంచెం చూసి ఎత్తుకోవాలి. పీకోవర్లు ఇది బాగా గుర్తుపెట్టుకొని చెప్తా ఎలాంటి బుకింగ్స్ తీసుకోవాలనేది. దాని గురించి కూడా నేను ఈవినింగ్ తీసే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. నేను ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను, వీడియో ఎడిటింగ్ చేయాలి ఫస్ట్. ఇంకా అంటే మనం ఎన్ని బుకింగ్స్ చేసినాం ఏమనేది అది కొంచెం ఫాస్ట్గా చెప్పేసుకొని కొంచెం మూవ్ అవుదామండి, సరేనా. లేట్ అవ్వకుండా రూమ్కి అయితే వచ్చేసినాను, కరెక్ట్గా 10 గంటలకు వచ్చినాను. 10 గంటలకు వస్తే మళ్ళీ ఈవినింగ్ అయినా డీజిల్ పట్టించుకోవాలి కదా, అందుకని చెప్పేసి డీజిల్ బంక్లో డీజిల్ పట్టించుకొని మళ్ళీ ముందుకు వచ్చేసింది. ముందుకు వచ్చినోనే టైర్లో గ్యాల్ తక్కువ ఉందనమాట, మళ్ళీ ఇనికి పోయి మళ్ళీ టైర్లో గ్యాల్ పెట్టించుకోవాలి కదా. బండ్లు క్యూలో కట్టినాయి. సో టోటల్ మీద అంతా 33 నిమిషాలు అని టైం వచ్చేసి ఇప్పుడు 10:34 అవుతుంది. మనం వచ్చేసి అక్కడ అక్కడి నుంచి అక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, రెండు బుకింగ్లు చూడాలి. కరెక్ట్గా 2 బుకింగ్లు చూడాలి. ఆ 2 బుకింగ్లు చూసేసి 8 కిలోమీటర్లు తిరిగినాము, దాంట్లో ఓలాలు ఎంత చేసినాము, ర్యాపిడోలు ఎంత చేసినాము, నమ్మయాత్రలు ఎంత చేసినాము అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఆ 2 బుకింగ్స్ చూసేద్దామండి ఎంత చేసినాం అనేది. ఇప్పుడు టైం వచ్చేసి 10:34 అవుతుంది. ఓలాలు ఒకటే చూడాల్సింది మనము, 2 బుకింగ్లు చూడాలి. ఆ 2 బుకింగ్లు చూసేద్దామండి, మిగతాడవన్నీ చూసేసినాం కాబట్టి. సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది ఇది చూడాలి. 7:33 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 46 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 365 రూపాయలు, మనకు వచ్చేసి 338 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్, నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి లాస్ట్ బుకింగ్ ఇది 8:50 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 6 మినిట్స్, డిజిటల్ పేమెంట్ అది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 550 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 482 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:50 అంతే బుకింగ్స్. ఇప్పుడు వచ్చేసి 8 కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి, చూసి ఒక్కొక్క యాప్లో ఎంత చేసినామో చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 190 కిలోమీటర్లు తిరిగినాను. ముందుగా వచ్చేసి ఓలాలో చూద్దామండి ఎంత చేసినామో ఎన్ని బుకింగ్స్ అనేది. ఎర్నింగ్స్ హిస్టరీ 19వ తేదీ నైట్ వచ్చేసి 1099 రూపాయలు చేసినాను. 20వ తేదీ మార్నింగ్ వచ్చేసి 1532 రూపాయలు చేసినాను. సో బుకింగ్స్ వచ్చేసి 19వ తేదీ 5 బుకింగ్లు చేసినాను, 20వ తేదీ మార్నింగ్ వచ్చేసి 7 బుకింగ్లు చేసినాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో చూడాలి, ర్యాపిడోలో చూద్దామండి ఎర్నింగ్స్ హిస్టరీ లేకపోదాం. ఎర్నింగ్స్ డీటెయిల్స్, సో 19వ తేదీ ఏం చేయలేదు, 20వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను, 693 రూపాయలు. నమ్మయాత్రలో చూద్దామండి ఇప్పుడు ఎన్ని బుకింగ్. ఒక బుకింగ్ చేసినాను 412 రూపాయలు అయింది. సరే ఇప్పుడు వచ్చేసి 3 యాప్స్లోనూ ఎంత ఎర్నింగ్స్ చేసినాము, అలాగే ఎన్ని బుకింగ్స్ చేసినామనేది కౌంట్ చేసి చెప్తాను. మొత్తం అంతా కౌంట్ చేసినాను, మనకు వచ్చేసి పర్లేదు బాగానే మిగిలింది. రాత్రి అంతగా ఏమనిపించట్లేదు, ఇప్పుడైతే బాగా అనిపించింది. సో టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 14 అవర్లు,
టోటల్ బుకింగ్స్ వచ్చేసి 15 బుకింగ్లు, టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 190 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3,736 రూపాయలు అయింది. డీజిల్కి వచ్చేసి 1,200 రూపాయలు పోతుంది, ఎందుకంటే చెప్పాను కదా కొంచెం బండి ప్రాబ్లం ఉంది. హైవేలో మాత్రం బాగుంది, సిటీలో వచ్చేసి గేర్ డౌన్ చేయాలా మళ్ళీ ఎత్తాల అందుకని చెప్పేసి 1,200 రూపాయలు పోయింది. నాకు మిగిలింది వచ్చేసి 2,536 రూపాయలు మిగిలింది. సో బాగానే మిగిలింది, లాస్ ఏం లేదు. సో ఎందుకు నేను ఇక్కడ చూసుకుని చెప్తున్నాను అంటే బుక్లో రాసి పెట్టింటే కదా మామూలుగా, సో అందుకని చెప్పేసి నేను కింద చూసి చెప్తున్నాను. ఒక్కొక్కసారి అయితే అట్లా చెప్పచ్చు, ఇంకా నిద్రమంపులో ఉన్నప్పుడు మనము డైరెక్ట్ చెప్పాలంటే చెప్పలేమన్నమాట, మనము అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కాదు కదా. సో చూసుకొని చెప్పే దాంట్లో తప్పేం లేదు కదా, అందుకని చెప్పేసి. సో ఎర్నింగ్స్ అయితే బాగానే అయినాయి, ఇంకా ఈవినింగ్ కూడా బండి తీయాలి, వెంటనే తీస్తూనే ఉండాలి, ఇంకా నిలబెట్టకూడదు. సో ఎప్పుడు అంటున్నా, ఎప్పుడు అంటావు భయ్యా కనుక కంటిన్యూగా తీవంటావు, ఏం చేస్తావు అయ్యా, మన పరిస్థితి అట్లుంది, మనం ఏం చేయలేం కదా. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మూడు మారిపోతుంది, ఒక్కొక్కసారి హెల్త్ బాగా లేకుండా అయిపోతుంది, ఏదో ఒక చిన్న చిన్న సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి, అందుకని చెప్పేసి చేయలేకపోతాం ఒక్కొక్కసారి, అది సంగతి అన్నమాట. సో అది విషయము. సో ఇదైతే 6వ వీడియో, సరేనా? సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైనా తీసుకొస్తాను. ఉంటాను మరి, బాయ్.